శ్రీమంతుడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ధనవంతుడైన మహేష్ బాబు పుట్టిన ఊరు కోసం రుణం తీర్చుకోవాలని గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడే ఉంటూ అన్ని విధాలా అభివృద్ధి చేస్తాడు. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది శ్రీమంతులు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. కాగా దీంతో గ్రామాల్లో నివసించే ప్రజలు ఇక పల్లె ప్రగతి బాట పడుతుందని, గ్రామాల దశ దిశ మారుతుందని ఆశపడ్డారు. అయితే అభివృద్ధి పదంలో నడవడం మాట అటుంచితే కనీస వసతులు కల్పిస్తే చాలన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శ్రీమంతుడా నీవెక్కడా అంటూ దత్తత గ్రామాల్లోని ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఎంతోమంది శ్రీమంతులు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిపై 99 TV ప్రత్యేక కథనం. శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు స్ఫూర్తి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల్లోని ఎంతో మంది శ్రీమంతులు ముందుకు వచ్చి ఎన్నో గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎంతో మంది శ్రీమంతులు చిత్తూరు జిల్లాలోని పలు పల్లెటూళ్లను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం మరిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పలు కాలనీల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం కొంతకాలం పోలీసుల పహార, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా పోలీసు వ్యవస్థను పటిష్టపరిచి హడావిడి చేశారు. గ్రామంలో 15 సిపిఓలను ఎంపిక చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇంతకు మించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. మరి రాష్ట్రంలో గెలిచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎన్నికైన మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వసతుల్ని కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గడిచిన 3 కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తీసుకున్నటువంటి బాధ్యతలను ఎక్కడ నెరవేర్చలేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఈ తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఎక్కడ కూడా తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడా బాధ్యతలు అనేది సక్రమంగా నియమించలేదు. ఎందుకంటే ఈరోజు తూర్పు మండలాల్లో వర్షాలు లేక కనీసం త్రాగడానికి కూడా నీళ్ళు లేకున్న పరిస్థితుల్లో మనకు మొన్న బొజ్జల గోపాల రెడ్డి గారు ఒక ప్రాంతాన్ని బాధ్యత తీసుకున్నారు. కానీ అతను తీసుకున్న ఒక 2 ఏ ఒక్క ప్రాంతానికి పోలా వెంటనే రిజైన్ లెటర్ కూడా ఇచ్చేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, బృందమ్మ తీసుకున్న దత్తత గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దత్తత తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గ్రామాలను గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో అభివృద్ధి బాటలో పయనించాల్సిన పల్లెల్లో ప్రగతి పడకేసింది. మండలంలోని కొన్నలి, బోనుపల్లి గ్రామాలను మంత్రి సతీమణి దత్తత తీసుకున్నారు. అనంతరం వాటి బాగోగుల గురించి మరిచారు. దీంతో కొన్నలిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాన్ని ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకంగా మార్చి తాగునీటిని విక్రయిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా బృందమ్మ 1 రూపాయి సొంత నిధులను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సర కాలం పూర్తవుతోంది. వాళ్ళు అధికారంలోకి రాగానే మేము అవిజాసం ప్రజలకు అనేక గ్రామాలను మేము దత్తత తీసుకొని కరువు ప్రాంతాలని అన్నింటినీ డెవలప్ చేస్తాము, పల్లెలకన్నింటికీ రోడ్లు వేస్తాము, త్రాగునీరు, పశుగ్రాస అన్నీ అందిస్తామని ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. కానీ 3.5 సంవత్సర కాలం పూర్తవుతా ఉన్నా కనీసం ఏ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పల్లెల పక్క కానీ గ్రామాల పక్క కానీ విలేజల సైడ్ కానీ కనీసం చూసే పాపాన పోలేదు. జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం మెల్లచూరు గ్రామం కొండ కింద ఒదిగిన ఓ గిరిజన ఆవాసం. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా విసిరేసిన పల్లె అది. అక్కడున్న 150 కుటుంబాల బతుకులు రెక్కాడితే గాని డొక్కాడని దీనస్థితి.
ప్రధాని మోడీ పిలుపు అందుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాసులు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఏడాది కిందట హామీ ఇచ్చారు. దీంతో మేలచ్చూరు వాసులు శ్రీమంతుడు సినిమాలో చూపించినట్లు తమ గ్రామం బాగుపడిపోతుందని సంబరపడిపోయారు. వారి ఆశలు అడియాశలవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు. మాటిచ్చిన పెద్ద మనిషి గ్రామాభివృద్ధి సంగతి అటుంచితే కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడలేదంటూ గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మెహర్బానీ కోసం, ఆయన మెప్పు కోసం అధికారులు తహతహలాడుతూ మాటలు చెప్పారు తప్ప దత్తతకు తీసుకున్న గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడకుండా వాటిని నిర్లక్ష్యంగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామాల రైతులు కానీ ప్రజలు కానీ కూలీలు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఇవాళ యువకులంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంటే మా గ్రామాలను దత్తక తీసుకుంటే మా గ్రామం అభివృద్ధి అవుతుంది, అభివృద్ధిలో భాగంగా మాకు ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అన్నటువంటి ఆశతో ఎంతోమంది ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పటి వరకు కూడా అలాంటి చర్యలు ఏవి చేపట్టకపోవడం, ఈ అధికారులు ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక మేలచ్చూరు పరిస్థితే కాదు, జిల్లాలోని దత్తత గ్రామాలన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రజాప్రతినిధులు అభివృద్ధి మాట ఎప్పుడో మరిచారు. కనీసం దత్తత తీసుకున్న దాతలైనా మా గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోతారా, మా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగకపోతాయా అంటూ గంభీరాశతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. దీంతో పల్లెవాసి అభ్యున్నతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. అయినా కూడా ఈ గ్రామాల వాసులు నేటికీ రారా శ్రీమంతుడా అని ఎదురుచూస్తున్నారు. మరి దత్తత తీసుకున్న శ్రీమంతులు ఇప్పటికైనా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పల్లె ప్రగతిని అభివృద్ధి పథంలో నడిపించాలని గ్రామస్తులతో పాటు మనము కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.